హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్. దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి. ఓకే, ప్రీవియస్ క్లాస్లో మనం పాస్ట్ స్ట్రక్చర్స్ అన్నీ ఒకసారిగా రీకాల్ చేసుకున్నాం, చేసుకుని ఎగ్జాంపుల్స్ చూసాం కదా. ఐ హోప్ యూ కుడ్ ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ఎందుకంటే మనకు అన్నీ కలిపితేనే మనం లాంగ్వేజ్ మాట్లాడగలుగుతాం. అయితే ఈరోజు క్లాస్లో మొత్తం ప్రెజెంట్ స్ట్రక్చర్స్ అన్నిటినీ ఒకసారి రీకాల్ చేద్దాం. ఓకేనా? ఇంకెన్ని కాలేజ్? లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. రైట్, సో మనకి ప్రెజెంట్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే స్ట్రక్చర్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ V1, డోంట్ V1, సబ్జెక్ట్స్ తెలుసుగా, ఐ వి యూ దే. ఓకే, V1 డోంట్ V1 ఫర్ ఐ వి యూ దే, అండ్ V1 ఎస్ డజంట్ V1 ఫర్ హీ షీ ఇట్. ఇది సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్. అంటే మనం లాంగ్ టర్మ్ యాక్షన్స్, జనరల్గా ఎప్పుడూ చేసే పనులు, ఎప్పుడూ చేయని పనులు. ఓకేనా? అంటే ఇది ఎవ్రీ డే కావచ్చు, ఎవ్రీ వీక్ కావచ్చు, ఎవ్రీ మంత్ కావచ్చు, ఎవ్రీ ఇయర్ కావచ్చు, నవ్ అండ్ దెన్ అప్పుడప్పుడు కావచ్చు, వన్స్ ఇన్ ఎ వైల్ ఎప్పుడైనా ఒకసారి కావచ్చు. మనం ఎప్పుడూ చేసే పనులన్నిటినీ తీసుకెళ్ళి సింపుల్ ప్రెజెంట్లో యూజ్ చేస్తాం. అందుకే సాధారణంగా సబ్జెక్ట్ ఒక పని చేస్తాడు, చేయడు, లేదా నేనే సబ్జెక్ట్, సాధారణంగా నేను ఒక పని చేస్తాను, చేయను, అంటే జనరల్గా చేస్తాను, జనరల్గా చేయను అని చెప్పడానికి మనం సింపుల్ ప్రెజెంట్ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, స్ట్రక్చర్ ఏంటి? V1 డోంట్ V1 ఫర్ ఐ వి యూ దే, V1 ఎస్ డజంట్ V1 ఫర్ హీ షీ ఇట్. సాధారణంగా ఒక పని చేస్తాను, చేయను. సాధారణంగా అంటే మీకు చెప్పాను, అది ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, లేదా అలవాటుగా అప్పుడప్పుడు, ఎప్పుడు, లేదా ఉదయం పూట చేస్తాను, సాయంత్రం పూట చేస్తాను, ఆదివారం పూట చేస్తాను, నాకు నచ్చినప్పుడు చేస్తాను, ఇలా ఎప్పుడు చేస్తాను, అసలు ఎప్పుడు చేయను అని చెప్పాల్సి వచ్చినప్పుడు వి యూస్ సింపుల్ ప్రెజెంట్. ఓకేనా? రైట్, నెక్స్ట్ am V4, am not V4, is V4, isn't V4, are V4, aren't V4. This is present continuous. am V4, am not V4 for I, is V4, isn't V4 for he, she, it, are V4, aren't V4 for we, you, they. Okay? ఇప్పుడు ఈ మధ్యన ఒక పని చేస్తూ ఉన్నాను. ఓకేనా? ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? ప్రెజెంట్ కంటిన్యూవస్, ద వర్క్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్. అంటే మన కళ్ళ ముందు జరుగుతున్న పనుల్ని ప్రెజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. లేదా ద వర్క్స్ విచ్ ఆర్ గోయింగ్ ఆన్ న్యూలీ నౌడేస్, అంటే ఈ మధ్యన కొత్తగా జరుగుతున్న పనుల్ని కూడా మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చేస్తున్నాడు, చేయట్లేదు, లేదా ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను, చేయట్లేదు, ఈ మధ్యన కూడా పెట్టుకోండి. ఈ మధ్య నేను ఒక పని చేస్తున్నాను, ఈ మధ్య నేను చేయట్లేదు, ఇప్పుడు ఈ మధ్యన జరుగుతూ ఉన్న పనుల్ని, ఇప్పుడు ఈ మధ్యన చేస్తూ ఉన్న పనుల్ని మనం ప్రెజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. ఓకే, సో అర్థమైంది కదా, గుర్తుంది కదా, ఆల్రెడీ మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేసినవే, మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటున్నాం. సో జనరల్గా చేసే పనులన్నీ సింపుల్ ప్రెజెంట్లో మాట్లాడితే, ఇప్పుడు చేస్తున్నాము, ఈ మధ్యన చేస్తున్నాము అంటే దాన్ని ప్రెజెంట్ కండిషన్స్లో యూజ్ చేస్తాం. ఓకే, రైట్, నెక్స్ట్ లెట్స్ గో టు ఎబిలిటీస్. క్యాన్ బి వన్, క్యాంట్ బి వన్. ఓకే, క్యాన్ బి వన్, క్యాంట్ బి వన్ అంటే ఇదేంటి? జనరల్ ఎబిలిటీ, జనరల్గా నేను ఆ పని చెయ్యగలను, అతను చెయ్యగలడు, సబ్జెక్ట్ చేయలేడు, చేయగలడు, చేయలేడు, లేదా నేను చేయగలను, నేను చేయలేను, వాళ్ళు చేయగలరు, వాళ్ళు చేయలేరు. నేను ఈ పని చేయగలను, ఆ పని చేయగలను అంటాం కదా, నేను ఇది చేయలేను, అది చేయలేను అని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో మనం ఒక పని చేయగలము, చేయలేము అని చెప్పడానికి క్యాన్ బి వన్, క్యాంట్ బి వన్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ప్రెజెంట్లో షార్ట్ టర్మ్ ఎబిలిటీ, ఐఎమ్ ఏబుల్ టు వి వన్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు వి వన్ ఫర్ ఐ, ఈజ్ ఏబుల్ టు వి వన్, ఇజెంట్ ఏబుల్ టు వి వన్ ఫర్ హీ షీ ఇట్, ఆర్ ఏబుల్ టు వి వన్, ఆంట్ ఏబుల్ టు వి వన్ ఫర్ వి యూ దే. ఇది ఎప్పుడు మారదండి, యామ్ అనేది ఐకి యూజ్ చేస్తాం, ఈజ్ అనేది హీ షీట్కి యూజ్ చేస్తాం, ఆర్ అనేది వి యూ దేకి యూజ్ చేస్తాం. అది ఎక్కడైనా అంతే, దాని పక్కన ఏమున్నా మనకు అనవసరం. యామ్ ఈజ్ ఫర్ ఐ, ఈజ్ ఫర్ హీ షీట్, ఆర్ ఈజ్ ఫర్ వి యూ దే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇదేంటి? సబ్జెక్టు ఇప్పుడు ఒక పని చేయగలుగుతున్నాడు, ఇప్పుడు ఒక పని చేయగలుగుతున్నాడు, లేదా చేయలేకపోతున్నాడు. నేనే సబ్జెక్ట్ అనుకోండి, నేను ఒక పని చేయగలుగుతున్నాను, చేయలేకపోతున్నాను, లేదా ఆమె సబ్జెక్ట్, ఆమె ఒక పని చేయగలుగుతుంది, ఆమె ఒక పని చేయలేకపోతుంది, అంటే ఇప్పుడు చేయగలుగుతున్నాము, లేదా ఈ మధ్యన చేయగలుగుతున్నాము. సో ఇప్పుడు ఈ మధ్యన ఒక పని చేయగలుగుతున్నాము, ఇవంటే ఇప్పుడిప్పుడు ఎబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం. ఇదేంటి? జనరల్గా మనకి ఎబిలిటీ ఉంది, నేను చేయగలను అని కాన్ఫిడెంట్గా చెప్పడం, కానీ మనకి ఎబిలిటీ లేదు, దాన్ని ఇప్పుడిప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ స్లోలీ ఇన్ ఒక డేస్, ఈ మధ్యన నేను నెమ్మదిగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నాను. హీ ఈజ్ ఏబుల్ టు మింగిల్ విత్ ఎవ్రీ వన్ నౌ డేస్, అతని మధ్యన అందరితో కలవగలుగుతున్నాడు.
ఇస్ దట్ క్లియర్? అంటే మనకి లేని ఎబిలిటీని ఇప్పుడు ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటున్నప్పుడు మనం షార్ట్ టర్మ్ ఎబిలిటీ ప్రెజెంట్లో యూజ్ చేస్తాం. ఓకే రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్, సపోజ్ టు, ఐఎమ్ సపోజ్ టు వి1, ఐఎమ్ నాట్ సపోజ్ టు వి1, ఈజ్ సపోజ్ టు వి1, ఇజెంట్ సపోజ్ టు వి1, ఆర్ సపోజ్ టు వి1, ఆంట్ సపోజ్ టు వి1. ఏంటి ఐఎమ్ సపోజ్ టు? చెప్పాను కదా డి సైలెంట్ అండి, రాసేటప్పుడు రాస్తాం బట్ ప్రొనౌన్స్ చేసేటప్పుడు డి అవసరం లేదు. సపోజ్, సపోజ్డ్ అవసరం లేదు, సపోజ్. ఓకేనా? ఐఎమ్ సపోజ్ టు వి1, ఐఎమ్ నాట్ సపోజ్ టు వి1, ఈజ్ సపోజ్ టు వి1, ఇజెంట్ సపోజ్ టు వి1, ఆర్ సపోజ్ టు వి1, ఆంట్ సపోజ్ టు వి1. ఓకే, యాజ్ యూజువల్ హ్యామ్ ఐకి యూజ్ చేస్తాం, ఈజ్ హీ షీట్, ఆర్ వి యుదే. అది ఎక్కడైనా అంతేని చెప్పాను కదా, అది సపోజ్ టు కావచ్చు, ఎబిలిటీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైండ్, ఏదైనప్పటికీ కూడా మనకి యామ్ అనేది ఐకి యూజ్ చేస్తాం. ఈజ్ హీ షీట్ సబ్జెక్ట్స్కి, ఆర్ వి యుదే సబ్జెక్ట్స్కి. రైట్, సో మరి ఇదేంటి జనరల్ రూల్స్ అన్నమాట. అంటే ఆర్ దీంట్లో షుడ్ మస్ట్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ప్రెజెంట్లో షుడ్ బి వన్, షుడ్ బి వన్, ఆర్ మస్ట్ బి వన్, మజంట్ బి వన్, చెయ్యాలి చేయకూడదు. యాక్చువల్గా సపోజ్ టు అనేది ఏంటంటే లైక్ రూల్స్, అది కూడా జనరల్ రూల్స్. అంటే ఆ పని ఎవరైనా అలాగే చేయాలి, ఎక్కడైనా అలాగే చేయాలి, ఎప్పుడైనా అలాగే చేయాలి. ఓకేనా? డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా? ఎంప్లాయీస్ టైంకి రావాలి, ఎంప్లాయీస్ ఆర్ సపోజ్ టు కమ్ ఆన్ టైమ్. ఎప్పుడు రావాలి ఎంప్లాయీ అనేవాడు, ఎవడైనా టైంకి రావాలి. ఓకే, చిల్డ్రన్ ఆర్ సపోజ్ టు రెస్పెక్ట్ దర్ ఎల్డర్స్, పిల్లలు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది పాస్ట్లోనా ప్రెజెంట్లోనూ కాదండి, ఇట్స్ ఎ జనరల్ రూల్ అనమాట. ఎవరైనా సరే పిల్లలు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? ఇట్స్ అ కామన్ థింగ్ ఫర్ ఎవ్రీ వన్. ఇలా అంటే జనరల్ రూల్స్ అన్నిటినీ కూడా మనం ఐఎమ్ యూజ్ ఆర్ సపోజ్లో యూజ్ చేస్తాం. సో కొన్నిసార్లు మనం షుడ్ మస్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నువ్వు ఈ పని చెయ్యాలి అని చెప్పాల్సి వచ్చినప్పుడు. ఓకేనా? యూ షుడ్ డూ దిస్, యూ మస్ట్ డూ దిస్, తప్పకుండా చెయ్యాలి. ఓకేనా? లేదా యూ షుడ్ నాట్ డూ దిస్, నువ్వు ఈ పని చేయకూడదు. ఓకేనా? సపోజ్ టు కానీ షుడ్ మస్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్లో. ఓకే, అంటే నువ్వు ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అంటాం కదా. అలాంటప్పుడు ఐదర్ ఐఎమ్ ఇస్ ఆర్ సపోజ్ టు ఆర్ షుడ్ కానీ మస్ట్ కానీ, షుడ్ మస్ట్ రెండు ఒకటే, మీరు ఏది యూజ్ చేసుకున్నా పర్వాలా. అయితే షుడ్ అనేది జనరల్గా చేయాలని చెప్పడం, అదే మస్ట్ అనేది కొంచెం ప్రెజర్ చేసి నువ్వు ఖచ్చితంగా చేసి తీరాలంటే, నువ్వు ఏదైనా నాకు అనవసరం, ఆ పని చేసి తీరాలన్నప్పుడు మస్ట్ యూజ్ చేస్తావు. ఓకేనా? రైట్, నెక్స్ట్ హ్యావ్ టు వి1, డోంట్ నీడ్ టు వి1. ఏ సబ్జెక్ట్స్కి మరి? లైక్ సింపుల్ ప్రెజెంట్ లాగా అనమాట. హ్యావ్ టు వి1, డోంట్ నీడ్ టు వి1, హ్యావ్ టు వి1, డోంట్ నీడ్ టు వి1 ఫర్ ఐ, వి, యు, దే. హ్యాస్ టు వి1, డజంట్ నీడ్ టు వి1 ఫర్ హీ, షీ, ఇట్. మరి దీనికి అర్థం ఏంటి? ఇప్పుడు ఒక పని చేయాల్సి వస్తుంది, చేయాల్సిన అవసరం లేదు, నేను చేయాల్సి వస్తుంది బలవంతంగా అనమాట. ఓకేనా? ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వస్తుంది. ఓకేనా? వి హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్ వెరెవర్ వి గో అవుట్. మనం బయటికి ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది. ఓకేనా? ఫర్ దట్ వీ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్, దానివల్ల మనం రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? అంటే ఒక పని మనం చేయాల్సి వస్తుంది, రైట్? లేదా నెగిటివ్ చేయాల్సిన అవసరం లేదు, ఐ డోంట్ నీడ్ టు టాక్ టు యూ, నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలా అనమాట. అంటే ఒక పని చేయాల్సి వస్తుంది, చేయాల్సిన అవసరం లేదు. హ్యావ్ టు వి1, డోంట్ నీడ్ టు వి1 ఫర్ ఐ, వి, యు, దే. హ్యాస్ టు వి1, డజంట్ నీడ్ టు వి1 ఫర్ హీ, షీ, ఇట్. ఓకేనా? రైట్. నెక్స్ట్ స్ట్రక్చర్ వాంట్ టు వి1, డోంట్ వాంట్ టు వి1. మళ్ళీ సేమ్ ఇలాగే ఐ, వి, యు, దేకి అదే వాంట్స్ టు వి1, డజంట్ వాంట్ టు వి1 ఫర్ హీ, షీ, ఇట్. ఓకేనా? వాంట్ టు వి1, డోంట్ వాంట్ టు వి1 ఫర్ ఐ, వి, యు, దే. Wants to be one, doesn't want to be one for he, she, it. ఇదేంటి? అనుకుంటున్నాం, నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, ఒక పని చేయాలనుకుంటున్నాను, లేదా అతను చేయాలనుకుంటున్నాడు, ఆమె చేయాలనుకుంటుంది, లేదా చేయాలనుకోవట్లేదు. నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, చేయాలనుకోవట్లేదు, అతను ఒక పని చేయాలనుకుంటున్నాడు, చేయాలనుకోవట్లేదు. ఒక పని చేయాలనుకుంటున్నాము. ఓకేనా? డిజైర్స్, కోరిక. ఓకేనా? నేను ఒక కార్ కొనుక్కోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు బై ఎ కార్. ఓకేనా? వాడు బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు, he wants to join btech. okay na? Vallu oka business start cheyalanukuntunnaru, they want to start a business. adhamainda? Oka pani cheyalanukuntunnamu. okay na? Nen nitho raavalanukovatledu, I don't want to come with you, I don't want to come with you. ila oka pani cheyalanukuntunnamu, cheyalanukovatledu ante want to v1, don't want to v1, wants to v1, doesn't want to v1. right, let's go to the last structure.
ఫీల్ లైక్ V4, డోంట్ ఫీల్ లైక్ V4, ఫీల్స్ లైక్ V4, డజంట్ ఫీల్ లైక్ V4. మళ్ళీ సేమ్, ఫీల్ లైక్ V4, డోంట్ ఫీల్ లైక్ V4 ఫర్ ఐ వి యూ ది, అండ్ ఫీల్స్ లైక్ V4, డజంట్ ఫీల్ లైక్ V4 ఫర్ హీ షీ ఇట్. ఓకే, మరి దీనికి మీనింగ్ ఏంటి? చేయాలనిపిస్తుంది ఒక పని, చేయాలనిపిస్తుంది, చేయాలనిపించట్లేదు. ఓకేనా, ఒక పని చేయాలనిపిస్తుంది, ఫీలింగ్స్, ఇన్స్టెంట్ ఫీలింగ్, ఇప్పుడేమనిపిస్తుంది ఎగ్జాక్ట్గా. ఓకేనా, బయట ఎండ బాగా ఎక్కువగా ఉంది. ఓకేనా, ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ఐస్ క్రీమ్, నాకు చల్లగా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఓకేనా, ఐ ఫీల్ లైక్ డ్రింకింగ్ సంథింగ్ చిల్డ్, చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. ఓకేనా, అంటే ఒక పని చెయ్యాలనిపిస్తుంది. ఓకేనా, నాకు ఇప్పుడు క్లాస్ తీసుకోవాలనిపించట్లేదు. ఐ డోంట్ ఫీల్ లైక్ టేకింగ్ ఎ క్లాస్ నౌ. ఐ డోంట్ ఫీల్ లైక్ టేకింగ్ అ క్లాస్ నౌ. నాకు కొంతసేపు హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ టేకింగ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. ఇలా ఒక పని చేయాలనిపిస్తుంది. ఇప్పుడు మన బ్రెయిన్లో ఎగ్జాక్ట్గా ఏమనిపిస్తుందని చెప్పడానికి, ఫీల్ లైక్ V4, డోంట్ ఫీల్ లైక్ V4 ఫర్ ఐ వి యూ దే, ఫీల్స్ లైక్ V4, డజంట్ ఫీల్ లైక్ V4 ఫర్ హీ షీ ఇట్, ఈ స్ట్రక్చర్ యూస్ చేస్తాం. ఇవి ప్రజెంట్ స్ట్రక్చర్స్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ స్ట్రక్చర్స్ అన్నీ మన బ్రెయిన్లో వచ్చేసి ఇలా, అంటే మనం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇలా ప్రాక్టీస్ చేసాం ఇంతకుముందు. ఎందుకని ఒక్కొక్క స్ట్రక్చర్ చెప్పుకున్నాం, ఎందుకంటే ప్రతిదానికి మనం పాస్ట్ మాట్లాడతాం, ప్రజెంట్ మాట్లాడతాం, ఫ్యూచర్ మాట్లాడతాం. అందుకేం చేస్తాం, పాస్ట్ చెప్పుకున్నాం, ప్రజెంట్ చెప్పుకున్నాం, ఫ్యూచర్ చెప్పుకున్నాం, అలా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. కానీ మనం మాట్లాడేటప్పుడు మొత్తం పాస్ట్ అయినా గుర్తుండాలి, మొత్తం ప్రజెంట్ అయినా గుర్తుండాలి, మొత్తం ఫ్యూచర్ స్ట్రక్చర్స్ అన్నీ గుర్తుండాలి. అందుకే లాస్ట్ క్లాస్లో, ప్రీవియస్ క్లాస్లో మనం ఏం చేస్తాం, మొత్తం కంప్లీట్ పాస్ట్ స్ట్రక్చర్స్ రివైజ్ చేసాం కదా. ఇప్పుడు కంప్లీట్ ప్రజెంట్ అన్ని ఒక మనకి ఇలా కళ్ళ ముందుకు వచ్చేసేయాలి, ప్రజెంట్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా. ఓకేనా, అగైన్ లెట్స్ టేక్ ఏ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న కమ్తో ప్రాక్టీస్ చేసాం కదా, ఈరోజు రీడ్ తీసుకుందాం. ఓకే, ఫైన్. రీడ్ తీసుకుంటే సబ్జెక్ట్ ఎవరు మరి? మై ఫాదర్. వర్బ్ ఏంటి? రీడ్. ఆబ్జెక్ట్ న్యూస్ పేపర్. ఓకేనా, ఫైన్. సింపుల్ ప్రజెంట్ చూద్దాం. మై ఫాదర్ అంటే హీ కాబట్టి, మై ఫాదర్ రీడ్స్ న్యూస్ పేపర్ ఎవ్రీడే, మై ఫాదర్ డజంట్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. ఓకేనా, మా నాన్నగారు అంటే చెప్పాను కదా, సాధారణంగా అంటే ప్రతిరోజు, ప్రతి వారం ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి ప్రతిరోజు తీసుకున్నాను. మా నాన్నగారు ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతారు, చదవరు. ఓకే, మై ఫాదర్ హీ కదా, ఈజ్. మై ఫాదర్ ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్ నవడేస్, మై ఫాదర్ ఇజెంట్ రీడింగ్ న్యూస్ పేపర్ నవడేస్. ఓకేనా, నేను నవడేస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు బదులు ఈ మధ్యన పెట్టుకుందాం. ఈ మధ్యన మా నాన్నగారు న్యూస్ పేపర్ చదువుతున్నారు, చదవట్లేదు. మై ఫాదర్ కెన్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే, మై ఫాదర్ కాంట్ రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. మా నాన్నగారు రోజు న్యూస్ పేపర్ చదవగలరు, చదవలేరు. పాజిటివ్ అయితే చదవగలరు, అది నెగిటివ్ అయితే ఏమంటాం, అయినా చదవలేరు. ప్రజెంట్, షార్ట్ టర్మ్ ఎబిలిటీ. మై ఫాదర్ ఈజ్ ఏబుల్ టు రీడ్ న్యూస్ పేపర్ నవడేస్, మై ఫాదర్ ఇజెంట్ ఏబుల్ టు రీడ్ న్యూస్ పేపర్ నవడేస్. ఈ మధ్యన మా నాన్నగారు న్యూస్ పేపర్ చదవగలుగుతున్నారు, ఓకేనా, నెగిటివ్, చదవలేకపోతున్నారు. మా నాన్నగారు ఈ మధ్యన న్యూస్ పేపర్ చదవగలుగుతున్నారు, చదవలేకపోతున్నారు. నెక్స్ట్, మై ఫాదర్ అంటే హీ కదా, ఈస్. మై ఫాదర్ ఈజ్ సపోజ్ టు రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే, మై ఫాదర్ ఇజెంట్ సపోజ్ టు రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. లేదా మై ఫాదర్ షుడ్ రీడ్ న్యూస్ పేపర్, మై ఫాదర్ షుడ్ రీడ్ న్యూస్ పేపర్. అంటే మా నాన్నగారు న్యూస్ పేపర్ చదవాలి, చదవకూడదు. ఓకే, నెక్స్ట్, మై ఫాదర్ హ్యాస్ టు రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే, మై ఫాదర్ డజంట్ నీడ్ టు రీడ్ న్యూస్ పేపర్ ఎవ్రీడే. అంటే లేదా మై ఫాదర్ హ్యాస్ టు రీడ్ న్యూస్ పేపర్ నౌ, మై ఫాదర్ డజంట్ రీడ్ టు న్యూస్ పేపర్ నౌ. మా నాన్నగారు ఇప్పుడు న్యూస్ పేపర్ చదవాల్సి వస్తుంది, చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్, మై ఫాదర్ హీ కదా వాంట్స్, మై ఫాదర్ వాంట్స్ టు రీడ్ న్యూస్ పేపర్ నౌ, మై ఫాదర్ డజంట్ వాంట్ టు రీడ్ న్యూస్ పేపర్ నౌ. అంటే ఇప్పుడు మా నాన్నగారు న్యూస్ పేపర్ చదవాలనుకుంటున్నారు, చదవాలనుకోవట్లేదు. నెక్స్ట్, హీ కదా ఫీల్స్ లైక్, మై ఫాదర్ ఫీల్స్ లైక్ రీడింగ్ న్యూస్ పేపర్ నౌ, మై ఫాదర్ డజంట్ ఫీల్ లైక్ రీడింగ్ న్యూస్ పేపర్ నౌ. ఇప్పుడు మా నాన్నగారికి న్యూస్ పేపర్ చదవాలనిపిస్తుంది, చదవాలనిపించట్లేదు. ఇలా సో మనకేంటంటే స్ట్రక్చర్ కాన్ఫిడెంట్గా రావాలండి. మన ఇష్టం, ఏదైనా సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఏదైనా వర్బ్ తీసుకోవచ్చు, దాంతో మనకి కాన్ఫిడెంట్గా మొత్తం అంటే ప్రజెంట్లో ఉన్న అన్నింటిలో అప్లై చేయగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మై బ్రదర్ వేకప్ ఎర్లీ, మై బ్రదర్ వేకప్ ఎర్లీ. ఓకే, మై బ్రదర్ వేక్స్ అప్ ఎర్లీ ఎవ్రీడే, మై బ్రదర్ డజంట్ వేకప్ ఎర్లీ ఎవ్రీడే. మా బ్రదర్ ప్రతిరోజు ఎర్లీగా లేస్తాడు, లేవడం.
మై బ్రదర్ ఈజ్ వేకింగ్ అప్ ఎర్లీ నౌ డేస్, మై బ్రదర్ ఈజెంట్ వేకింగ్ అప్ ఎర్లీ నౌ డేస్. ఈ మధ్యన వాడు ఎర్లీగా లేస్తున్నాడు, లేవట్లేదు. మై బ్రదర్ కెన్ వేకప్ ఎర్లీ, మై బ్రదర్ కాంట్ వేకప్ ఎర్లీ. వాడు ఎర్లీగా లేవగలడు, లేవలేడు. మై బ్రదర్ ఈజ్ ఏబుల్ టు వేకప్ ఎర్లీ నౌ డేస్, మై బ్రదర్ ఈజెంట్ ఏబుల్ టు వేకప్ ఎర్లీ నౌ డేస్. ఈ మధ్యన వాడు ఎర్లీగా లేవగలుగుతున్నాడు, లేవలేకపోతున్నాడు. మై బ్రదర్ ఈజ్ సపోజ్ టు వేకప్ ఎర్లీ, మై బ్రదర్ ఈజెంట్ సపోజ్ టు వేకప్ ఎర్లీ. వాడు సాధారణంగా ఎర్లీగా లేవాలి, లేవకూడదు. ఆర్ మై బ్రదర్ షుడ్ వేకప్ ఎర్లీ, మై బ్రదర్ షుడెంట్ వేకప్ ఎర్లీ. వాడు ఎర్లీగా లేవాలి, లేవకూడదు. మై బ్రదర్ హ్యాస్ టు వేకప్ ఎర్లీ నౌ డేస్, మై బ్రదర్ డజంట్ నీడ్ టు వేకప్ ఎర్లీ నౌ డేస్. వాడి మధ్యన ఎర్లీగా లేవాల్సి వస్తుంది, లేవాల్సిన అవసరం లేదు. మై బ్రదర్ వాంట్స్ టు వేకప్ ఎర్లీ నౌ, మై బ్రదర్ డజంట్ వాంట్ టు వేకప్ ఎర్లీ నౌ. వాడు ఇప్పుడు ఎర్లీగా లేవాలనుకుంటున్నాడు, లేవాలనుకోవట్లేదు. మై బ్రదర్ ఫీల్స్ లైక్ వేకింగ్ అప్ నౌ, మై బ్రదర్ డజంట్ ఫీల్ లైక్ వేకింగ్ అప్ నౌ. వాడికి ఇప్పుడు ఎర్లీగా లేవాలనిపిస్తుంది, లేవాలనిపించట్లేదు. లైక్ దిస్. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏ సబ్జెక్ట్ ఏ వర్బ్ తీసుకున్నా స్ట్రక్చర్ అనేది ఏంటంటే నెక్స్ట్ ఏమొస్తుంది, లేదా హ్యాస్ టుకు తెలుగు మీనింగ్ ఏంటి, లేదా వాంట్కి తెలుగులో ఇక్కడ లేవాలనుకుంటున్నాడా అనిపిస్తుంది. ఇంత ల్యాగ్ ఉండకూడదండి, ఎందుకంటే మన బ్రెయిన్లో ఏదైతే ఫీలింగ్ తెలుగులో మనం ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాం, అది ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్లో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయిపోవాలంటే మనకి ఆ స్ట్రక్చర్స్ మీద అంత గ్రిప్ ఉండాలి. మీరు పాస్ట్లో మాట్లాడాలనుకుంటే పాస్ట్ స్ట్రక్చర్స్ అన్ని ఒక్కసారిగా మీ బ్రెయిన్లో ఫ్లాష్ అవ్వాలి. అదే ప్రెజెంట్ గురించి మాట్లాడాలంటే మీరు ప్రెజెంట్లో ఏ ఫీలింగ్ అయినా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నవచ్చు. దీంట్లో మీరు ఏ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఆ స్ట్రక్చర్ తక్కువ ఫ్లాష్ అవ్వాలి మన బ్రెయిన్లో. ఓకే, అంటే మీరు అంత బాగా కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ చేయాలి. అర్థమైంది కదా? నిన్న మొత్తం పాస్ట్ అంతా అయింది, ఓకేనా? ప్రీవియస్ క్లాస్లో, ఈరోజు మొత్తం ప్రెజెంట్ అయ్యేంతా అయింది. నెక్స్ట్ క్లాస్లో ఫ్యూచర్ స్ట్రక్చర్స్ అన్ని కలిపి మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. మీరు చేయాల్సిన పని, టేక్ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండ్ టేక్ డిఫరెంట్ డిఫరెంట్ వర్బ్స్ అండ్ ప్రాక్టీస్. ఓకే, కీప్ ప్రాక్టీసింగ్, డోంట్ ఫర్గెట్. ఓకే, మీరంతా ప్రాక్టీస్ చేస్తే ఓకేనా, యూ విల్ బి బెనిఫిటెడ్ దాట్ మచ్. మీరంతా బెనిఫిట్ పొందుతారు, గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ అంత ఫాస్ట్గా మీ దగ్గర నుంచి డెలివరీ అవుతుంది. ఓకే, రైట్. యాజ్ యూజువల్ మర్చిపోకండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, ఇంకా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కాంటాక్ట్ మీ. మై నంబర్ ఈజ్ 7569992288. దిస్ ఇస్ సత్య. ఓకే, అండ్ నంబర్ సేవ్ చేసుకోండి, నాకు వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి. అలాంగ్ విత్ దట్ మీకు రెగ్యులర్గా ఈ వీడియోస్తో పాటు ఒక వొకాబులరీ కూడా నేను సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.